నేటితరం విద్యార్థులకు విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు ప్రైవేటు సంస్థలతో పాటు ప్రభుత్వాలు ప్రోత్సహించాలని ఆదిత్య విద్యా సంస్థలు మరియు ఆదిత్య విశ్వవిద్యాలయం అధినేత నల్లిమిల్లి శేషారెడ్డి అన్నారు. కాకినాడలో స్క్వైలాస్ ఓవర్స్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ తొలి బ్రాంచ్ను శేషారెడ్డి, స్క్వైలాస్ ఓవర్స్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ డైరెక్టర్ ప్రిన్సిపాల్ డాక్టర్ సతీష్ రాజా, కూచిపూడి సీఈఓ కూచిపూడి నాగచందన జ్యోతి ప్రజ్వల్ల చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శేషారెడ్డి మాట్లాడుతూ, విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లాలనుకునే వ్యక్తులకు విదేశాల్లో అధ్యయనాన్ని అందించాలని లక్ష్యంతో ఈ రంగంలో 22 సంవత్సరాలుగా స్క్వైలాస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ద్వారా విద్యార్థులకు సేవలు అందించడం జరుగుతుందన్నారు. కాకినాడలో తొలిసారిగా ఇక్కడ విద్యార్థుల కోసం వారి సంస్థ ద్వారా సేవలు ప్రారంభించడం ఆనందదాయకమని ఆయన వెల్లడించారు. స్క్వైలాస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ప్రిన్సిపాల్ డాక్టర్ కూచిపూడి సతీష్ రాజా మాట్లాడుతూ, నా తల్లిదండ్రుల కోరిక మేరకు ఇక్కడ విద్యార్థులకు సేవలు అందించడానికి తమ సంస్థను తొలిసారిగా ప్రారంభించామన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యా విశ్వవిద్యాలయాన్ని ఎంచుకోవడం నుండి వారి కలల గమ్యాన్ని చేరుకోవడం వరకు మార్గదర్శకత్వాన్ని తమ సంస్థ అందజేస్తుందన్నారు. విశాఖ నగరంలో మా సంస్థ ప్రారంభించి 22 సంవత్సరాలు పూర్తయిందని, ఇప్పటి వరకు సుమారు 12,000 మంది విద్యార్థులు తమ సంస్థ ద్వారా విదేశాల్లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నారన్నారు. కాకినాడ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లిమిల్లి శేషారెడ్డి గారిని స్క్వైలాస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ప్రిన్సిపాల్ డాక్టర్ సతీష్ రాజా, కూచిపూడి సాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ బీడీఎం వరప్రసాద్, కాకినాడ బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, ఆపరేషన్ మేనేజర్ రేవతి, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. మన కాకినాడ నగరంలో ఒక ముఖ్యమైన రోజుగా నేను భావిస్తూ ఉన్నాను. ఎంచేతనంటే కాకినాడలో అనేక విద్యా సంస్థలు ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. కానీ మన విద్యార్థులు ఈరోజు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోతే వారి జీవితం సంపూర్ణంగా ఉండట్లేదనే అభిప్రాయం మేర కలుగుతూ ఉంది. అటువంటి సందర్భంలో మిత్రుడు సతీష్ గారు స్కైలాస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్, అంటే స్టడీస్ ఇన్ అబ్రాడ్ అని ఒక సంస్థను ప్రారంభించటం, అఫ్కోర్స్ ఈ సంస్థ ఇక్కడ కొత్త, ఇక్కడ కాకినాడ కొత్త కావచ్చుమో కానీ చాలా కాలం క్రితం విశాఖపట్నంలో స్టార్ట్ చేయడం జరిగింది. అనేక 100,000 మంది విద్యార్థులను అబ్రాడ్ పంపించడం జరిగింది. సో ఈవేళ చాలామంది విద్యార్థులు, చాలామంది తల్లిదండ్రులు కోరిక ఏంటంటే తమ పిల్లలు తప్పనిసరిగా విదేశాలకు వెళ్ళాలి, అక్కడ డాలర్లు సంపాదించాలి, మేము కూడా విదేశాలు చూడాలనే కోరిక ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఉంది. వాళ్ళకి ఎకనామిక్ పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఈవేళ బ్యాంక్స్ కూడా చాలా బ్యాంక్స్ ముందుకు వస్తున్నాయి, వాళ్ళకి బ్యాంకు లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందుకంటే ముఖ్యమైన విశేషం అంటే ఈవేళ ఫారిన్ కంట్రీస్, చాలా కంట్రీస్లో అద్భుతమైనటువంటి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫీజుతో సమానంగా లేదా సగం ఫీజుతో వాళ్ళు వెళ్ళి చదువుకునే అవకాశం ఈవేళ ఫారిన్ ఎడ్యుకేషన్ వల్ల కలుగుతుంది. సో అదేవిధంగా విదేశీ విద్య ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా అనేక 100 మందికి ఫీజు వాళ్ళే భరిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే కేవలం ఫీజు ఈవేళ బ్యాంకులో ఇస్తుంది కాబట్టి మిగిలినటువంటి లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా వారు అక్కడ పనిచేసుకుని సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకు $1,500 ఖర్చు అయితే ఈ $1,500 కంటే ఎక్కువగా వాళ్ళు అక్కడ పనిచేసుకునే దానికి సంపాదించుకుంటున్నారు. కాబట్టి ఈ సమయంలో పరిస్థితి ఏంటంటే ఎరన్ వైల్ లెరన్, అంటే నేర్చుకున్నప్పుడే నువ్వు సంపాదించుకో అనేటువంటి సిస్టాన్ని ఈవేళ ఈ విద్యా సంస్థ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంస్థను ఇక్కడ కాకినాడలో ప్రారంభించేందుకు సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా మిత్రుడు సతీష్ వారి యొక్క ఈ ఫ్యామిలీ అంతా కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆశిస్తూ ఆస్వాదిస్తూ అందరికీ నమస్కారాలు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సతీష్ రాజు గురించి. నేను స్కైలాక్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ కన్సల్టెంట్ని. మా స్కైలాక్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంస్థ 22 సంవత్సరాలుగా విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్గా మేము ఆపరేట్ చేస్తున్నాము. మేము
ఈరోజుకి 12,000 మంది పైన స్టూడెంట్స్ మేము అబ్రాడ్ పంపించాము. మా ఈ స్టడీ అబ్రాడ్ సంస్థ ఏంటంటే వైజాగ్ తర్వాత నెక్స్ట్ ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేసింది కాకినాడలోని. సో కాకినాడలో అని చెప్పాలంటే ఫస్ట్ బ్రాంచ్ మేము స్టార్ట్ చేయడానికి కారణం కూడా ఏంటంటే మా గ్రాండ్ పేరెంట్స్ మా పేరెంట్స్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు కాబట్టి మాకు ఎప్పటి నుంచో ఏంటంటే కాకినాడలో ఖచ్చితంగా మాకు ఒక బ్రాంచ్ ఉండాలి, మన అంటే ఫోర్ ఫాదర్స్ ఇక్కడ తెచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఒక కాకినాడలో మాకు బ్రాంచ్ ఉండాలి ఉద్దేశంతో. ప్లస్ కాకినాడలో ఉన్న స్టూడెంట్స్కి ప్లస్ కాకినాడ చుట్టుపక్కల ఈస్ట్ గోదావరిలో ఉన్న స్టూడెంట్స్కి మేము దగ్గర అవ్వాలన్న ఉద్దేశంతో మేము బ్రాంచ్ ప్రారంభించడం జరిగింది. అయితే మాకు మా ఆహ్వానం మనిషి మా శేషారెడ్డి గారు, నల్లమల్లి శేషారెడ్డి గారు, ఆదిత్య గ్రూప్ సంస్థ అధినేత చైర్మన్ అండ్ ఆదిత్య యూనివర్సిటీ ఛాన్సలర్ గారు, తర్వాత ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా చేసిన ఆయన అంతలో ప్రముఖ ఉద్యోగత శేషారెడ్డి గారు మా ఆహ్వానం మన్నించి ఖచ్చితంగా మా ఇనాగ్రేషన్కి వస్తామని చెప్పేసి మా ఉప్పుగానే మాకు చాలా సంతోషం అనిపించింది. ఆయన చేతుల మీదుగా ఈరోజు ఇనాగ్రేషన్ బ్రాంచ్ ఇనాగ్రేషన్ జరగడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మా ఈ సంస్థ ద్వారా ఏంటంటే మేము ఎన్నో వేల మందికి మేము అందించిన సేవలు ఖచ్చితంగా ఏంటంటే కాకినాడ చుట్టుపక్కల ఈస్ట్ గోదావరిలో ఉన్న స్టూడెంట్స్ కూడా చేరవాలి చేరాలన్న ఉద్దేశంతో మేము ప్రారంభించాం. సో ఈ శాఖ ద్వారా ఏంటంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న విద్యార్థులందరికీ కూడా మా ఈ సేవలు ప్లస్ మా గైడెన్స్ ఉన్నత విలువలతో ఉన్నత ప్రమాణాలతో కూడిన ఈ సేవలు మేము అందిస్తున్న ఉద్దేశంతో మేము కాకినాడలో ఈరోజు ఈ బ్రాంచ్ ప్రారంభించాము.